హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రవళిక సురేంద్ర రుద్రవరపు. ఈరోజు మనం శృంగ వృక్షంలోని రహదారి ప్రక్కన స్వయంభూగా ఉన్న శ్రీరామభక్త హనుమంతుల వారిని దర్శించుకుని ఇక్కడి విశేషాలు తెలుసుకుందాము. ఈ ఆలయం 1964 December 17 ఆర్టీసీ వారు అలాగే గ్రామ ప్రజలు విరాళాలు సేకరించి నిర్మించారు. స్వామివారు స్వయంభూ ఒక పెద్ద వానరం, అంటే మనం కోతి మర్కటం అండి, హరిమర్కటం ఇక్కడ కాలం చేసిందని దాన్ని హనుమంతునిగా కొందరు దర్శించుకొని భావించి పూజించి విగ్రహాన్ని ఏర్పాటు చేసి గుడి కట్టి పూజిస్తున్నారు అని స్థానికులు చెబుతున్నారు. ఈ మార్గం గుండా వెళ్ళే ఎలాంటి వాహనాలైనా సరే ఇక్కడ ఆగి స్వామికి నమస్కరించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళతారు. మెగాస్టార్ చిరంజీవి అలాగే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళారట. అంతటి గొప్ప ప్రాశస్త్యం గల దేవాలయం. నేను కూడా స్వామివారిని బాగా నమ్ముతానండి. కొన్ని విషయాల గురించి స్వామికి చెప్పి నమస్కరించుకున్నాను. అవి చాలా బాగా పాజిటివ్గా జరిగాయి. సో నాకు కూడా చాలా నమ్మకం. నేను పాలకొల్లు వెళ్ళినప్పుడు తప్పకుండా స్వామివారి దగ్గర ఒక్కసారి ఆగి నమస్కరించుకుని వెళ్తాను. మనం చూస్తున్న ఈ ప్రదేశం గుడి వెనక భాగం. పార్కులా ఏర్పాటు చేసి దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. అలాగే పిల్లలకు వినోదం కలిగించేలా పక్షులు జంతువుల బొమ్మలను ఏర్పాటు చేశారు. ఇంకొక మంచి విషయం ఏమిటంటే పక్కన ఒక రామాలయం జీర్ణం అయ్యిందట, అక్కడి దేవతామూర్తులను తెచ్చి ఇక్కడ ఉంచి ప్రొటెక్ట్ చేశారు. చాలా గొప్ప విషయం కదండి జీర్ణోద్ధరణ. తరువాత మనం ఇక్కడి స్వయంభూ అయినటువంటి శ్రీరామభక్త ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని గుడి లోపల చుట్టూ ఉన్న కళాకృతులను పరిశీలిద్దాము. ఇవి చూడడానికి ఎంతో కళాత్మకంగా ఉన్నాయండి. పెయింటింగ్స్ కూడా బాగా కలర్ఫుల్గా ఏర్పాటు చేశారు. రామాయణ సన్నివేశాలను సీలింగ్ దగ్గరగా ఒక సెక్షన్లా ఏర్పాటు చేసి రామాయణ ఘట్టాలను ఆవిష్కరించారు. లక్ష్మణ స్వామివారు మూర్చపోయినటువంటి సన్నివేశం, అలాగే సీతారాములు పడవపై నది దాటుతున్నటువంటి సన్నివేశం, వానర సమూహాలతో ఉన్న కోదండరాముడు, అలాగే అహల్యామాతకు శాప విమోచన సన్నివేశం, సరస్వతి బ్రహ్మదేవులు వద్దకు దూర్వాసుడు వస్తున్నటువంటి దృశ్యం, ఈ విధంగా చక్కటి కళాకృతులను అలాగే స్తంభాలపై శిలా తోరణాలను ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో ఇంత గొప్పగా డిజైన్ చేసిన కళాకృతులను నేనైతే ఎక్కడా చూడలేదండి. అంత సజీవంగా జీవకళ కనిపిస్తున్నాయి. తరువాత మనం ఆలయంలో గల ఉపాలయాలను కూడా దర్శించుకుని ఒక్కసారి ఆ మూర్తులకు నమస్కారం చేసుకుందాము. స్వామివారికి ఎడమ చేతి వైపు కొబ్బరికాయలు కొట్టే ప్రదేశంలో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా తరచూ మనం చూసే శివలింగంలా కాకుండా ఈశ్వరుడు శ్వేతవర్ణంలో దర్శనమిస్తారు. హనుమంతుడు ఈశ్వర తేజస్సుగానే మన పురాణాలు చెబుతున్నాయి. భక్తులు టెంకాయలు కొట్టి ఆ జలంతో శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. మరొకసారి స్వామివారిని దర్శించుకుని ఆలయం లోపల ప్రతిష్ఠించినటువంటి వివిధ దేవతామూర్తులను దర్శించుకుందాము రండి. ఆలయం లోపలికి ప్రవేశించగానే మనకు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి దర్శనం ఇస్తున్నారు. ఈ ఉపాలయాలు గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ మార్గంలో ఏర్పాటు చేశారు, అంటే స్వామివారికి చుట్టూ ఉపాలయాలు నిర్మించారు. తరువాత మనం ఈ స్వామి ప్రక్కన శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం, సాయిబాబా వారి మందిరం కూడా ఉన్నాయి. వాటిని దర్శించుకుని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా దర్శనం చేసుకుందాము. ఈ ఉపాలయాలన్నీ కూడా శ్రీ ఆంజనేయ స్వామివారి గర్భాలయానికి అభిముఖంగా వస్తాయి. మధ్యలో మనకి ప్రదక్షిణకి ఎక్కువ స్పేస్ ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తోంది ఆంజనేయ స్వామివారి గర్భాలయం. చుట్టూ స్తంభాలు, సీలింగ్ కూడా చక్కటి కళాకృతులను ఏర్పాటు చేశారు. మీరు చూస్తోంది శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, సర్ప పడగల రూపంలో ఉన్నారండి. అలాగే మనం శ్రీ సువచల సమేత ఆంజనేయ స్వామివారిని ఉత్సవమూర్తులుగా దర్శనం చేసుకుంటున్నాము.
వీరికే కళ్యాణాలు అవన్నీ కూడా చేస్తారండి. పైన మనం శ్రీ సీతారామచంద్రమూర్తిని కూడా దర్శనం చేసుకుంటున్నాము ఉత్సవ విగ్రహాలుగా. ఈ మూర్తులకే మనకి కళ్యాణాలు అలాగే ఊరేగింపు సేవలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అర్చకులు. ఇది మనకి కనకదుర్గ అమ్మవారి ఉపాలయము. అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత పక్కన వినాయక స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుంది. ఆలయానికి చుట్టూ కూడా ఎక్కడ కొద్ది కొద్దిగా సెక్షన్స్ లాగా సపరేట్ చేస్తూ మధ్య మధ్యలో స్తంభాలను ఇచ్చి ఉపాలయాలని ఏర్పాటు చేశారు. ఇది మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నాము. స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకోండి. కలియుగ ప్రత్యక్ష దైవం కదా, కలి ప్రభావాల నుంచి మనల్ని విముక్తి చేసేది ఈ స్వామే అంటారు కలియుగంలో. అందుకనే అందరూ తిరుపతి పరిగెడుతూ ఉంటామండి. సో పక్కనే మనకి ఈ వ్యూ అంతా చూసిన తర్వాత శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారు కూడా దర్శనం ఇస్తున్నారు. ఈ స్వామి అంటే నాకు చాలా చాలా సెంటిమెంట్ అండి. మా కుటుంబానికి ఈయనకి చాలా అవినాభావ సంబంధం ఉంది. అది మరొకసారి మీతో షేర్ చేసుకుంటాను. మరొకసారి టెంపుల్ వ్యూ యొక్క మొత్తం కూడా చూసే ప్రయత్నం చేద్దాము. చాలా అంటే చాలా చక్కగా ఉందండి చూడటానికి. మనకి ఆంజనేయ స్వామి వారిని భవిష్యత్ బ్రహ్మగా చెప్తారు కదా, సో అందుకని చెప్పేసి ఆంజనేయ స్వామి వారికి కూడా ఆజన్మ బ్రహ్మచారిణిగా ఉన్నటువంటి శ్రీ సువచ్చల మాతతోటి కళ్యాణం జరిగింది అని చెప్తారు. సో దానికి కూడా కొన్ని ఆధారాలు పురాణాలు ఉన్నాయండి. కొన్ని టెంపుల్స్ యొక్క వ్యూస్ని నేను పిక్చర్స్ యాడ్ చేశాను, ఒకసారి చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. ఇవి వచ్చి ఆంజనేయ స్వామి మూర్తులు అండి. ప్రతి కోణంలో కూడా ఒక్కొక్క మూర్తిని ఏర్పాటు చేశారు, చూడముచ్చటగా ఉన్నాయని యాడ్ చేశాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.